ప్రపంచం చాలా అందమైంది. అందులో నా జీవితం ఇంకా అందంగా ఉండేది. అంత అందమైన ప్రపంచం అందమైపోవడానికి ఒక్క ప్రళయం చాలంట. మరి జీవితం సరిదిద్దుకోలేని ఒక్క పొరపాటు, మరలా తిరిగి తీసుకురాలేని ఆ ఒక్క క్షణం. ఓ అవును, అసలు జాక్ ఎందుకు చనిపోయాడు? అరే జాక్ ఎందుకు చనిపోయాడు అని అడుగుతుంటే ఫోన్ చూస్తావేంటి? నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఒక్కళ్ళే చెప్పగలరు. అవునా? ఎవరు? జేమ్స్ కామెరూన్. ఓకే. అవునా? ఇడియట్. కొత్త 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 గుంది కొత్తగా వెలుగు లాంటి వేదనొచ్చి తాకె నందిలా హాయ్ 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 దేదో హాయిగా నా గుండెలోన ఊపిరల్లి నిండి నాబుగా ఒంటరైన జీవితం కోరుకున్నది నీతోనే లేనందమల్లుకున్నది ఒంటరైన జీవితం కోరుకున్నది నీతోనే లేదట కలపమున్నది సార్. హలో సార్. ఏంటి సార్, పగటికెళ్ళలా? అవును రాము, రాత్రులు కళ్ళకనే టైం లేదు. హలో. హలో మ్యామ్, ఈట్ మీ బేకర్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే. క్లాసికల్సా మ్యామ్? యా మేడం. మీరు 2 kgs కేక్ ఆర్డర్ చేశారు కదా? హా అవునండి. డెడికేషన్ మేడం? ఫస్ట్ యానివర్సరీ మ్యామ్. డెలివరీ ఎప్పుడు చేయమంటారు? ఇంకొక 1/2 hour లో పంపించేసేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో ఆ విశాల్, ఎక్కడున్నారు? మీటింగ్ లో ఉన్నాను రా బంగారం, ఇంకో 10 minutes లో బయలుదేరతా. ఓకేనా? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను కదా, త్వరగా రండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏ కాంతమైన జీవితం కోరుకున్నది నీకే.
సారీ రా, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. రండి. అయినా ఈరోజు మనకి ఎంత స్పెషల్ డేనో తెలుసు కూడా ఇంత లేట్గా ఎలా వచ్చావు? నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? వేదన, అందుకే కదా మల్లెపూలు తెచ్చాను. నీకోసం మల్లెపూలు తెచ్చాను కదా, మరి నాకేం లేదా? ముందైతే మీరు స్నానం చేసిరండి. అదేంటి చెప్తా విశాల్? విశాల్, 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 ఎక్కడా? ఇట్స్ నాట్ ఫనీ ఎనీమోర్. వేర్ ఆర్ యూ విశాల్? విశాల్, ఎక్కడున్నావు? నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. ఇక చాలు రా. హలో. హలో మేడం, విశాల్ సార్కి యాక్సిడెంట్ అయిందండి. ఏంటి? అవును మేడం, ఆ యాక్సిడెంట్లో సార్ చనిపోయారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నట్టున్నారు? కాదు మేడం, సార్ ఆఫీస్లో నేను ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాను. నిన్ను ఇప్పుడే చూశానండి. కాదు మేడం, తను విశాల్ సారే. మా ఆయన అయ్యి ఉండరు. మీరెవరినో చూసి మాట్లాడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మేడం, నేను చెప్పేది నిజమే, తను విశాల్ సారే. ఏంటి ఇంత లేటుగా వచ్చారు? అయినా ఈరోజు మనకెంత స్పెషల్ డేనో తెలుసు కదా, అయినా ఇంత లేటుగా ఎలా వచ్చావు? మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఐ మిస్ యూ. Ha ha ha!
ఇదే నా జీవితంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఫలితం, శూన్యంగా మిగిలిన నా ఈ ఒంటరి జీవితం. ఇలాంటి పొరపాట్లు మీ జీవితంలో జరగకూడదని కోరుకుంటున్నా. అయిన వాళ్ళ కోసం ఎదురు చూసే ఎదురు చూపులు ఎండమావుల్లా మారకూడదనేదే నా ఆవేదన. ఇట్లు మీ వేదన. While driving, go slow. Wear helmet. Save our lives. Music.